ఎవడైనను వాక్యాన్ని కేవలం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే ప్రవర్తింపని వాడైతే ఎవడట వీడు వాక్యాన్ని వింటాడట కానీ ఏం చేయడట దాని ప్రకారం ప్రవర్తించడట ఇలాంటోళ్ళు చాలా మంది ఉంటారండి చాలా మంది ఉంటారు నచ్చితే తీసుకుంటారు వాక్యాన్ని నచ్చకపోతే వదిలేస్తారు ఇదేమైనా బట్టల కుట్లో చొక్కా అండి నచ్చి తీసుకోవడానికి నచ్చకపోతే ఉద్దేశం వచ్చేయడానికి వాక్యం అండి నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి తీసుకోవాలి తిండనుకో నాకు బూరు నచ్చలేదండి గారి తింటానను గారి నచ్చలేదండి బూరు తింటానను చెప్పొచ్చు తిండి కాబట్టి నాకు కాకరకాయ నచ్చదు చిక్కుడుకాయ కావాలనో చిక్కుడుకాయ నచ్చదు బీరకాయ కావాలనో అది ఏదో నచ్చదు కోడుకో కోడుకూర కావాలనో చెప్పుకో అది నీ ఇష్టం నీ తిండి కానీ వాక్యం దగ్గర నాకు ఇది నచ్చదు అనడానికి లేదు నచ్చదండని కుదురుతూ చచ్చినట్టు దాన్ని తీసుకోవాలంతే ఆయన నిన్ను అలా ఉండమనటంలో ఆయనకేమైనా మేలా నీకు మేలా నీకే కదా మేలు డాక్టర్ గారు చేదైన మందులు ఇచ్చారు తీయటి మందులు ఇచ్చారు ఒక్కోసారి తీయటి మందులు ఇచ్చినా నీ బాగు కోసమే చేదైన మందులు ఇచ్చినా నీ బాగు కోసమే ఒక్కోసారి సూది మందు ఇచ్చినా నీ బాగు కోసమే ఒక్కోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చినా అలాంటి శోధన అలాంటి బాధ ఆ బాధ గుండా నిన్ను నడిపించిన ఆ శోధన గుండా నిన్ను నడిపించిన అది కూడా ఎవరి మంచి కోసం నీ మంచి కోసమే కదా నాయన వైద్యుడు ఎప్పుడు నీ మంచి కోసమే ఆలోచిస్తాడు దేవుడు ఎప్పుడు నీ మంచి కోసమే ఆలోచిస్తాడు దేవుడికి నువ్వు అంటే ప్రేమ అందుకే నువ్వు బాగుండాలని కోరుతున్నాడు నాకు అర్థమవుతుంది నువ్వు అంటే ప్రేమ కాబట్టి ఈరోజు ఇంత గొప్ప వాక్యాన్ని మీ అందరికీ వినిపింపజేస్తున్నాడు మిమ్మల్ని ఆయన పనిలో పాలిభాగస్తుని చేస్తున్నాడు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి నిలబెట్టాడు ఇంతమంది పిల్లల కష్టార్జితంతో ఈ గొప్ప కార్యాన్ని ఇక్కడ జరిగింపజేస్తున్నాడు మరి నువ్వు ఆలోచించే రాత్రి ఏం చేద్దాం అనుకుంటున్నావు కేవలం వినివారు మాత్రమే ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే కొందరు అన్నాడట పొలంలోనికి వెళ్ళి పనికి పోరా అని చెప్పాడట వాడు ఏమన్నాడట వెళతాను తండ్రి అన్నాడట కానీ వెళ్ళలేదట వెళతాను తండ్రి అని చెప్పిన వాడు ఏం చేయలేదు వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏంటి విన్నాడు కానీ విని దాని ప్రకారం ఏం చేయలేదు ప్రవర్తించలేదు సరికదా అబద్ధం చెప్పాడు వెళతానని అబద్ధం చెప్పాడు కానీ వెళ్ళలేదు దేవుని కొరకు బ్రతుకుతానని మీరు సమర్పణ చేసేస్తుంటారు సభ అయిపోయిన తర్వాత కానీ చెయ్యరు ఈ డబల్ మైండ్ పీపుల్కి చాలా కష్టం అండి వాళ్ళతో డబల్ మైండెడ్ పీపుల్తో చాలా కష్టం వాళ్ళు ఏమంటారంటే చూడండి మీకు అప్పుడప్పుడు డబల్ మైండ్ పీపుల్ కనబడుతుంటారు గిల్టీ ఫీల్ అవుతుంటారు లోపల వాళ్ళు గిల్టీ అంటే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి వాడు రాత్రికి తాగేసి వస్తాడు ఇంటికి తాగేసిన తర్వాత తాగినంతసేపు తాగాలి తాగాలి తాగాలని బలమైన కోరిక వెంటాడుతూ ఉంటుంది తాగేసిన తర్వాత అనవసరంగా తాగాను అనవసరంగా తాగాను అనవసరంగా తాగాను మానేయాలి మానేయాలి మానేయాలని అది ఒకటి వెంటాడుతుంటుంది దీన్ని గిల్టీ ఫీలింగ్ అంటారు అంటే చేసేటప్పుడేమో సంతోషంగా చేసేస్తాడు చేసేసిన తర్వాత మాత్రం దానికి బడి ఎడుతుంటాడు అప్పుడు ఇంటికి వచ్చి ఒట్లేస్తుంటాడు ఒట్లేసేవాడిని ఎప్పుడు నమ్మకంటే దొంగడు ఇంటికి వచ్చి ఒట్లేస్తాడు ఇదిగో పిల్లల మీద ఒట్టే ఇంకా రేపటి నుంచి తాగనే అసలు నీ మీద ఒట్టే బాబు అంటాడు ఇంకా నా మీద ఒట్టి అంటాడు బాబు సచ్చిందో బతికిందో తెలియదు మా అమ్మ మీద ఒట్టి అంటాడు మా నాన్న మీద ఒట్టి అంటాడు రేపటి నుంచి తాగనంటాడు ఆ రోజంతా బాధపడిపోతాడు పొద్దున్నేస్తాడు అప్పుడు బాధపడిపోతాడు మధ్యాహ్నం భోజనం చేస్తూ బాధపడిపోతాడు సాయంత్రం అయ్యేసరికి గంట కొట్టేస్తుంటుంది ఐదారు అయ్యేసరికి టంగ్ 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 మనం మోగుతుంటే ఆ రోజు ఇంకా పీక్కుని 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 లాక్కుని పీక్కుని ఏమనుకుంటాడంటే ఇంక ఒక్కరోజుకి తాగి మానేద్దాంలే అని వెళ్ళిపోతాడు మన శుద్ధి అంటుంది మళ్ళీ కావాలంటుంది వెళ్తాడు తాగేస్తాడు పీకల దాకా అప్పుడు మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు ఇంటికి వచ్చి తలగొట్టేసుకుంటుంటాడు ఒకడు ఇంటికి వచ్చి గుండెలు బాధ వేసుకుంటుంటాడు పెళ్ళం చేయి చేతితో పట్టుకుని కొట్టవేనని కొట్టు నన్ను కొట్టు అంటాడు నిజంగా కొట్టేయండి దరిద్రం వదిలిపోద్దు అంటే ఏంటి ఈ స్వభావం ఏంటంటే గిల్టీ ఎందుకు ఆ గిల్టీ ఫీలింగ్ నీకంటే అని అన్ని నీ ఆలోచన డబల్ మైండ్ డబల్ మైండా డబల్ సిమ్ కార్డా నువ్వు మొబైల్లోనే కాదు నీ బతుకులో కూడా రెండు సిమ్ కార్డులు ఉన్నాయా ఇలా డబల్ మైండ్ పీపుల్ ఎవరైనా ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏ తప్పైనా సరే చేసేటప్పుడు చేసేస్తారండి చేసేసాక బాధపడుతుంటారు చేసేటప్పుడు చేసేస్తారు అది వ్యభిచారమా జారత్వమా దొంగతనమా అబద్ధమా మోసమా ఇంకోట 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 చేసేటప్పుడు కావాలని చేసేస్తారు చేసేసిన తర్వాత ఏడుస్తుంటారు పోనీది మళ్ళీ ఆగిపోతుంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంటుంది బ్రతుకులో మళ్ళీ అదే రిపీట్ అవుతుంటుంది చూడకూడదు అనుకుంటాడు చూసేస్తుంటాడు చేయకూడదు అనుకుంటాడు చేసేస్తుంటాడు మింగకూడదు అనుకుంటాడు మింగేస్తుంటాడు తినకూడదు అనుకుంటాడు తినేస్తుంటాడు తాకూడదు అనుకుంటాడు తాగేస్తుంటాడు వెళ్ళకూడదు అనుకుంటాడు వెళ్ళిపోతుంటాడు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంటాడు గిల్టీ ఫీలింగ్తో ఉంటాడు ఈ డబల్ మైండెడ్ పీపుల్ చాలా కష్టం అది నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది ఏ పనైనా సరే ఇష్టపూర్వకంగా చేయాలి గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు చేసేటప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు అంటే ఏ పని అయి ఉండాలి మంచి పని అయి ఉండాలి చెడ్డ పనికి ఎప్పుడు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఉంటుందా ఉండదా చెడ్డ పని చేసి ఆనందం ఫీల్ అయ్యేవాడు ఎవడుంటాడండి ఎవడో సైకోగడు అయితే అయి ఉంటాడు సాడిస్ట్ అయితే అయి ఉంటాడు అలాగా కానీ మంచి పనికి ఎవడు గిల్టీ ఫీల్ అవడగా సో నువ్వు గిల్టీ ఫీల్ అవుతున్నావు అంటే డబల్ మైండ్ వచ్చింది అంటే అది తప్పు నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆనందంతో చేయి సంతోషంతో చేయి హృదయపూర్వకంగా చేయి
చేసిన దానికి మళ్ళీ గిల్టీ ఫీల్ అయ్యేలా చేయకు. అర్థమవుతుందా నీకు? సో అలా చెయ్యాలంటే మంచి చేయాలి.